నమో వెంకటేశాయ జ్యోతిష శతాంకనం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 2021వ సంవత్సరం మేషరాశి జాతకులకి గోచార రీత్యా రాశిఫలాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాము. 2021 సంవత్సరం మేషరాశి వారికి శని, గురువు, రాహువు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తూ ఉన్నారు. రాజ్యంలో ఉన్నటువంటి శని అంటే 10th హౌస్లో ఉన్నటువంటి శని, అలాగే 10th హౌస్లో కొంతకాలం తర్వాత 11th హౌస్లో ఉన్నటువంటి గురువు, అలాగే 2, 8 ఈ యాక్సిస్, 2, 8 యాక్సిస్ అంటే రెండింట రాహువు, అష్టమంలో కేతువు, వీటి వల్ల జాతకులు ఎటువంటి ఫలితాలను అనుభవిస్తారు అనేది తెలుసుకుందాము. రాజ్యంలో ఉన్నటువంటి శని స్వక్షేత్రంలో ఉండడం అనేది మేషరాశి వారికి 2021వ సంవత్సరంలో చాలా కలిసి వచ్చేటువంటి ఒక అంశంగా వారు పరిగణించాల్సి ఉంటుంది. దానికి తోడుగా గురువు కూడా శనితో కలిసి రాజ్యంలో ఉండడం అనేది వీరికి కెరియర్ పరంగా చాలా అభివృద్ధిని కలిగజేసేటువంటి ఒక కాంబినేషన్గా చూడాలి. గురువు నీచలో ఉన్నప్పటికీ 10th హౌస్లో శనితో కలిసి ఉండడం వల్ల నీచభంగం జరగడము, దానివల్ల ప్రొఫెషన్లో, కెరియర్లో, జాబ్లో చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్, అభివృద్ధిని చూడడం మేషరాశి వాళ్ళు 2021వ సంవత్సరం అనేది చూస్తారు. అయితే గురువు 2021వ సంవత్సరంలో కొన్ని నెలల పాటు మకరంలో, మరికొన్ని నెలల పాటు కుంభంలో కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కుంభంలో, మిగతా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ తర్వాత మళ్ళీ అక్టోబర్, నవంబర్లో మకరంలో ఉండడం, ఆ తర్వాత మళ్ళీ పర్మనెంట్గా కుంభరాశికి మారడం, దీనివల్ల వీరికి గురువు యొక్క ఫలితాల్లో కొంత మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నప్పటికీ ఎక్కువ కాలం గురువు కుంభరాశిలో ఉండడం అనేది వీరికి కలిసి వచ్చేటువంటి ఒక అంశంగా వీళ్ళు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 11th హౌస్లో ఉన్నటువంటి గురువు వీళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ఫినాన్షియల్ గెయిన్స్ ఇచ్చేటువంటి ఈ కాంబినేషన్గా మనం చూడాలి ప్లేస్మెంట్గా. ఈ విధంగా చూసినట్టయితే శని, గురువు వీళ్ళకి చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నారు. కెరియర్ వైజ్ అండ్ ఫినాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్మెంట్ అంటే వారి యొక్క ఆర్థికమైనటువంటి స్థాయి ఏదైతే ఉందో అది పెరగడము, ముఖ్యంగా వ్యాపారస్తులకి లాభాలు గడించడము, ఇటువంటి చాలా పాజిటివ్ రిజల్ట్స్ని మేషరాశి వాళ్ళు అనుభవించబోతున్నారు 2021వ సంవత్సరంలో. అయితే రాహుకేతువులు 2, 8 స్థానాల్లో ఉండడం అనేది కొంత వీరికి ఆర్థిక నియంత్రణని పాటించడం అనేది సూచించడం జరుగుతూ ఉంటుంది. రెండింట రాహువు ఉన్నప్పటికీ మకరంలో ఉన్నటువంటి గురువు రాహువుని వీక్షించడం వల్ల వీరికి అనుకోని ఖర్చులొట్టున తట్టుకుని నిలబడి అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే సంవత్సరాంతానికి వీరు తమ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుకోవడం అనేది గమనించడం జరుగుతుంది. వీరికి ఆర్థిక పురోభివృద్ధి మాత్రం ఉంటుంది 2021వ సంవత్సరంలో మేషరాశి జాతకులకి. వీరికి శని, గురువు, రాహుకేతువులు కూడా ఫినాన్షియల్గా మంచి అప్లిఫ్ట్మెంట్ని ఇస్తారు అని చెప్పాలి. అయితే కొంతవరకు ఆర్థిక నియంత్రణ పాటించడము, ఎవరిని కూడా నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకపోవడము అనేది చాలా మంచి సూచన. వీరికి అది కనుక పాటించినట్టయితే వీరు ఈ సంవత్సరాంతానికి రైజ్ ఇన్ ది ఇన్కమ్ అంటే ఆదాయంలో పెంపుని చూడగలుగుతారు. ఇక వీరికి పాజిటివ్ రిజల్ట్స్ విషయానికి వచ్చినట్టయితే కుటుంబ సభ్యుల మధ్య సామరస్య వాతావరణం నెలకొనడానికి ఎక్కువగా వారితో తరచూ సమయాన్ని వెచ్చిస్తూ ఉండడము, దీనివల్ల వారి మధ్య బాండింగ్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొంత సమయం ఫ్యామిలీ కోసం కేటాయించడం వల్ల వీరికి కుటుంబ వాతావరణం చాలా మంచి రిజల్ట్స్ని సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరము. అలాగే ఉద్యోగస్తులు ఎవరైనా ఫారెన్ ట్రావెల్ గురించి వెయిట్ చేస్తున్నట్టయితే, అలాగే విద్యార్థులు ఎవరన్నా ఫారెన్లో చదువుకోవడానికి వెయిట్ చేస్తున్నట్టయితే వారికి ఇవి మంచి పరిణామాలు కలిగించేటువంటి సంవత్సరము 2021. అలాగే ఎవరైనా నూతన గృహం కొనాలన్నా, నూతన వాహనాలు కొనాలన్నా వారికి అటువంటి ప్రయత్నాలు సక్సెస్ ఇచ్చేటువంటి అవకాశం 2021వ సంవత్సరంలో మేషరాశి జాతకులకి ఉంటుంది. అయితే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా గురువు యొక్క బలం వల్ల వీరికి దైవానుగ్రహం పుష్కలంగా ఉంది. ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ దైవానుగ్రహం వల్ల అవి సాల్వ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వీరికి ఎప్పుడు వీలైతే అప్పుడు కొంత దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉండడము, దేవాలయ సందర్శనం చేస్తూ ఉండడము, దీనివల్ల వీరికి మరిన్ని మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా
మేషరాశి జాతకులకి. ఎందుకంటే 11th హౌస్లో ఉన్నటువంటి గురువు ఇటువంటి దైవ బలాన్ని ఇవ్వడంలో చాలా సక్సెస్ఫుల్గా వీరికి హెల్ప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మేషరాశి జాతకులకి. అలాగే ఎవరన్నా సెకండ్ మ్యారేజ్ ట్రయల్స్ చేస్తున్నట్టయితే వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు కలగబోతున్నాయి 2021వ సంవత్సరంలో మేషరాశి జాతకులకి. అలాగే విద్యార్థులు కష్టించి పనిచేయడం వల్ల వారు చాలా మంచి అత్యుత్తమమైనటువంటి ఫలితాలు పొందడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ శని యొక్క స్థితి వల్ల వీరేంటంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం వల్ల వీరికి ఆశించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే హార్డ్ వర్క్ అనేది మ్యాండేటరీ, కేవలం లక్ను మాత్రమే నమ్ముకోకుండా. ఇక నెగిటివ్ విషయాల్స్ రిజల్ట్స్కి వస్తే తరచూ వీరు కొద్దిగా ఫ్యామిలీ మెంబర్స్తో ఆర్గ్యుమెంట్సు ఇటువంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండడము, అలాగే అనారోగ్య సూచనలు ఏమాత్రం వచ్చినా కానీ వెంటనే వైద్యుని సంప్రదించి తగిన మెడికల్ అడ్వైజర్స్ తీసుకుని వాటిని స్ట్రిక్ట్గా పాటించడం అనేది వీరికి చెప్పదగిన సూచన. ఈ రెండు విషయాల్లో మాత్రం వారు కొంత సంయమనంతో ఉండాల్సినటువంటి విషయాలు ఇవి. అయితే ఓవరాల్గా ఫినాన్షియల్గా జాబ్ వైజ్ అలాగే కెరియర్ వైజ్ బిజినెస్ వైజ్ వీరికి చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉండబోతున్నాయి 2021వ సంవత్సరం మేషరాశి జాతకులకి. ఇక జాబ్ రంగంలో ఉన్న వారికి ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి అంటే వీరికి ఎవరైనా ప్రమోషన్స్ని కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే ప్రమోషన్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, హైలీ పాసిబుల్. అలాగే ట్రాన్స్ఫర్బల్లో వీళ్ళు ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అవ్వడం అయితే ట్రాన్స్ఫర్ వీరికి లాభించే విషయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి అధికారుల నుంచి ప్రశంసలు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రావడం అనేది కూడా వీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక బిజినెస్ పీపుల్ కనుక చూసినట్టయితే వీరు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి 2021వ సంవత్సరం చాలా చాలా సానుకూలంగా ఉంది. వారి యొక్క ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు పరిచి తమకు బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడము గ్రో చేసుకోవడం అనేది 2020 సంవత్సరంలో చూడబోతున్నారు. అందుకు వీరికి చాలా చాలా ప్లానిటరీ సపోర్ట్ అయితే ఉంది. ఇక బిజినెస్ విషయంలో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాల విషయానికి వస్తే అనుకోని ఖర్చులు అప్పుడప్పుడు వచ్చినప్పటికీ సమయానికి చేతికి డబ్బులు అందడం, దానివల్ల ఆ సమస్య నుంచి బయటపడటము వంటివి జరుగుతాయి. ఓవరాల్గా ఈ సంవత్సరాంతం వచ్చేసరికి వీరు ఆర్థిక పురోభివృద్ధిని చూస్తారు మేషరాశి జాతకులు. అలాగే వైవాహిక జీవితం విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య కొంత సంయమనము అనేది అవసరమవుతుంది. తరచూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ తమ యొక్క పర్సనల్ లైఫ్కి కొంత టైంని కేటాయించడం వల్ల వీరి మధ్య ఉండేటువంటి బాండింగ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా భార్యాభర్తలు ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయి బిజీగా ఉన్నప్పటికీ కొంత సమయం తమ ఫ్యామిలీ కోసము పిల్లల కోసం కేటాయించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఒక బాండింగ్ని చూడగలుగుతారు 2021వ సంవత్సరంలో. వీరికి ప్లానిటరీ సపోర్టు చాలా బాగుంది. ఇక పిల్లల విషయానికి వస్తే ఎవరైనా పిల్లల గురించి ఎదురు చూస్తున్నట్టయితే వారికి ఈ సంవత్సరం 2021లో సంతాన భాగ్యం కలిగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే పిల్లలు కూడా చదువుల్లో రాణించి తల్లిదండ్రులకి ఆనందం కలిగిస్తారు ఈ సంవత్సరం 2021వ సంవత్సరం. వెరసి 2021వ సంవత్సరము మేషరాశి జాతకులకి అన్ని రంగాల్లో చాలా చాలా ఉత్సాహవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే వీరికి శని యొక్క బలము గురువు యొక్క బలము పుష్కలంగా ఉంది. రాహు రెండింట ఉచ్చలో ఉండడం కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. ఇటు వచ్చి అప్పుడప్పుడు అనుకోని ఖర్చులు రావడము, దీనివల్ల కొంత స్ట్రెస్ అనేది కలుగుతుంటుంది. కానీ గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల రాహు మీద వీరు దాని నుంచి బయటపడి ఆర్థికంగా కొంత గ్రోత్ అనేది చూడడం జరుగుతుంది. ఇటు వచ్చి వీరికి అనారోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించి ఎప్పుడు కూడా ఏ చిన్నపాటి అనారోగ్యం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ యొక్క అడ్వైజర్స్ తీసుకుని ముందుకెళ్ళినట్టయితే 2021వ సంవత్సరం మేషరాశి జాతకులు చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడినటువంటి ఫలితాలు. అయితే దశాభుక్తిని కూడా పరిగణనలోకి తీసుకోవడం వల్ల కొంత మార్పులు ఉండొచ్చు. ఏమైనప్పటికీ గోచార ఫలితాలు కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి గోచార పరంగా చూసినట్టయితే మేషరాశి జాతకులకి వచ్చే సంవత్సరము 2021వ సంవత్సరము చాలా చాలా అనుకూల ఫలితాలు ఉంటాయి. కాబట్టి వీరి యొక్క జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా గడిపినట్టయితే చక్కటి రిజల్ట్స్ని ఈ సంవత్సరం అంతానికి వారు చూడడం జరుగుతుంది. ఇక రెమెడీస్ విషయానికి వస్తే సాధారణమైనటువంటి రెమెడీస్ విషయానికి వస్తే వీరు ప్రతి శనివారం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్ళడము, అక్కడ పేదలకు అన్నదానం చేయడము, స్వామివారికి
నేతితో దీపారాధన చేసి తులసిమాలను సమర్పించడము అనేది చాలా మేలు కలుగజేస్తుంది. శని యొక్క బలం పెరిగి వీరికి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మంగళవారము ఎప్పుడు వీలైనా సరే ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళి స్వామివారికి సింధూరంతా పూజ చేయించి తులసి తమలపాకులు మాల సమర్పించడము అనేది కూడా చాలా మేలు కలిగించేటువంటి ఒక అంశము. అదేవిధంగా ప్రతి గురువారం కూడా సాయిబాబా వారి గుడికి వెళ్ళడము, లేదా దత్తాత్రేయ స్వామి గురికి, లేదా రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళడము, అక్కడ శనగలు దానం చేయడము, వచ్చిన భక్తులకు కావచ్చు పేదవారికి కావచ్చు శనగలు వితరణ చేయడము, నానబిట్టు ఉడికించిన శనగలు వితరణ చేయడం, ఇటువంటివి చేయడం వల్ల వీరికి ఈ సంవత్సరం చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు చూడబోతున్నారు. ఈ సంవత్సరం అంతా అంటే 2020 ఏ కష్టాలు పడ్డారో వాటి నుంచి విముక్తి కలిగి వీరు చాలా ఉత్సాహవంతమైన జీవితాన్ని గడపబోతున్నారు మేషరాశి జాతకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.